లైవ్ షోకి తినే స్వాత ఏపీలో పాల పడకేసిందన్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 62% మంది అవునని 38% మంది కాదంటున్నారు. ఇక అతిథుల ప్రత్యక్ష శ్రీ శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ సంపత్ గారు మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శ్రీమతి లక్ష్మీభారతి గారు శాసనసభ మాజీ సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే ఉద్యోగ సంఘాల గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల గౌరవాధ్యక్షులు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి తెలంగాణ మంత్రి గారి రాజీనామా వ్యవహారం నిన్నంతా సందడి సృష్టించింది, కలకలం రేపింది. మరి శాసనసభ కార్యాలయం తలసాని రాజీనామా లేక మాకు అందలేదని చెబుతూనే ఆ తర్వాత ఇచ్చినటువంటి ఒక అనధికారిక వివరణలో మాకెందుకు ఇస్తారు, స్పీకర్ గారికి ఇచ్చి ఉండొచ్చు అని అన్నారట. అయితే మామూలుగా అన్నిటికీ స్పందించే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయం మీద ఎందుకు అధికారికంగా స్పందించట్లేదు, శాసనసభ కార్యాలయం ఎందుకు స్పందించట్లేదు, స్పీకర్ గారు ఎందుకు స్పందించట్లేదు, అదే టీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు అధికారికంగా మాట్లాడలేదు, ఇవన్నీ కూడా నైతికంగా కేసీఆర్ ని టీఆర్ఎస్ ని ఇబ్బందుల్లో పెడుతున్నాయా, ఎందుకు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? టీడీపీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుబడ్డాయి, తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలని, కేసీఆర్ ని ఆ మాటకు వస్తే గవర్నర్ను కూడా తొలగించి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. సో ఈ అవకాశం, ఈ విమర్శలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఏమిటి అసలు కాంగ్రెస్ వారి దగ్గర నిజంగానే ఆ రకమైన సమాచారం ఉందా లేదు? శాసనసభ ఆఫీస్ ఇచ్చినటువంటి ఒక చిన్న ఆధారం, ఒక లెటర్ ఆధారంగానే వెళ్లారా? స్పీకర్ దగ్గర లేదు, నిజంగానే లేదని వారు నమ్ముతున్నారా? సంపత్ గారు, శ్రీ ఎవిడెన్స్ క్లియర్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత స్పీకర్ అంటే ఏంది? అసెంబ్లీ సచివాలయానికి స్పీకర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఆ ఆఫీస్ నుంచే మాకు సమాచార హక్కు చట్టం కింద నరసింహాచార్య డిప్యూటీ సెక్రటరీ మా శాసనసభలో వారు క్లియర్గా చెప్పినారు, ఇప్పటివరకు యాజ్ ఆన్ డే టిల్ డేట్ నో రిజిగ్నేషన్ లెటర్ ఈజ్ రిసీవ్డ్ బై అసెంబ్లీ అన్నారు. స్పీకర్ గారికి చేరిన తర్వాత ఇంత ఇమీడియట్గా వారు ఏం ఎండార్స్మెంట్ వేస్తారో వేసిన తర్వాత ఇమీడియట్గా సెక్రటరీకి వస్తుంది. సెక్రటరీలో లేదు అంటున్నారు, అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ రాజీనామా చేయలేదు. ఇక్కడ చిన్న డిఫరెన్స్, టెక్నికల్ డిఫరెన్స్, శాసనసభ ఆఫీసు స్పీకర్ ఆఫీసు, స్పీకర్ దగ్గర ఉందా లేదా స్పీకర్ పిఎస్ దగ్గర ఏమన్నా పెండింగ్ లో ఉందా, ఉంటే కూడా అది కూడా కరెక్ట్ మేమేం అంటలేదు, వేరే విషయం. కానీ టెక్నికల్ గా స్పీకర్ ఆఫీసు అసెంబ్లీ ఆఫీసు ఏది మీరు, మీరు స్పీకర్ ఆఫీస్ కి రాశారా ఉత్తరం, అసెంబ్లీ సచివాలయానికి రాశారా గండర్ గారు? కానీ మీరంతా ఎవరు కూడా స్పీకర్ ఆఫీస్ కు రారండి. స్పీకర్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ వ్యవహారాలకు అన్నిటికీ స్పీకర్ ఇస్ ద అథారిటీ కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి రాస్తాము, సెక్రటరీకి సదానంద గారికి రాస్తే, సదానంద గారికి రాస్తే ఈ సమాచార హక్కు చట్టంలో ఈ కరస్పాండింగ్ ఎవరు చేయాలనేది ఉంటుంది. అప్పీలేట్ అధికారి, అప్పీలేట్ అధికారి నరసింహాచార్యులు, డిప్యూటీ సెక్రటరీ అసెంబ్లీ నరసింహాచార్యులు గారు రిటర్న్ లో ఇచ్చినారు, స్టిల్ డింట్ రిసీవ్డ్ ఎనీ లెటర్ అని. ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఒకవేళ మీరు అన్నట్టు అదే దౌర్భాగ్యం, అసెంబ్లీ ఆఫీస్ కూడా వివరణ ఇచ్చింది మా దగ్గర లేదు, స్పీకర్ దగ్గర ఉండొచ్చు కదా. అదే దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద పనికిమాల వ్యవహారాన్ని సమర్థించుకోవడానికి చిన్న టెక్నికాలిటీస్ వాడుకుంటూ మా దగ్గర ఎక్కడంటే స్పీకర్ అక్కడ కూర్చుంటే వెనకాలనే నరసింహాచార్యులు సదారాం గారు కూర్చుంటారు. అక్కడ నుంచి ఇక్కడ కాగితం రావడానికి డిసెంబర్ 19వ తేదీ రోజు రంగరంగ వైభవంగా ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు రాజీనామా చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అది అప్పుడే ఇమీడియట్గా పంపించినాం అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ స్పీకర్ దగ్గరికి రాకపోయినా, స్పీకర్ దగ్గర ఉంటే సెక్రటరేట్కు రాకపోయినా ఏం చేస్తుంది స్పీకర్ ఆఫీసు, ఏం చేస్తుంది సెక్రటరేట్ ఆఫీస్ అంటే అసెంబ్లీ సెక్రటరేట్. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 8 నెలలు అయింది, 8 నెలలు అయితే కూడా ఒక డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 7వ నెల డిసెంబర్ 15 8 మంత్స్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా స్పీకర్ నుంచి సెక్రటరీకి రాలేదు అని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత ఇట్స్ ప్రూవ్డ్ వన్. మళ్ళీ ఓకే చర్చించే వాళ్ళు చూసే వాళ్ళకు కూడా ఈ చిన్న చిన్న విషయాలను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో మేము మాట్లాడడం దౌర్భాగ్యం, మంచి పద్ధతి కాదు. ఒకటి ఇంకోటి కాదుగా, ఇది కీలకమైనటువంటి ఒక నైతిక విలువలు కానివ్వండి, కీలకమైన విషయాన్ని వితిన్ అవర్స్ లో. ఇప్పుడు మా డిప్యూటీ సీఎం రాజయ్య గారి మీద వచ్చిన ఆరోపణలో ఏమిటి, ఎందుకు, ఎలా అని తెలియకుండానే ఇమ్మీడియట్ గా గవర్నర్ గారు అయితే పరిగెత్తిండ్రు, వితిన్ అవర్స్ లో రన్నింగ్ లైక్ ఎనీథింగ్ చేసి ఆయన తీసేసిరే. అటువంటి 8 నెలలు అయినా కానీ స్పీకర్ నుంచి ఒక కాగితం ఇక్కడ దాకా రాలేదు అంటే అంతకంటే విచిత్రమైన విషయం ఉండదు. ఒకటి ఇంకోటి స్పీకర్ గారి వ్యవహారం కూడా మా నిన్న గండ వెంకటరమణారెడ్డి గారు షబ్బీరలి గారు మాట్లాడుతూ అన్నారు స్పీకర్ను గవర్నర్ కూడా మోసం చేసిండు శ్రీనివాస. నేనంట వాళ్ళని మోసం చేయడం అనేది అలవాటైపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు స్పీకర్ను కానీ గవర్నర్ను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ మోసం చేసి రాజ్యాంగాన్ని
తుంగలోదొక్కి ప్రజాస్వామ్యాన్ని పరిహసించి ముందుకు పోవడానికి డిసైడ్ అయిపోయారు. ఇట్స్ ప్రూవ్డ్ వన్. కానీ వీళ్ళేం చేస్తున్నారండి, స్పీకర్ గాని గవర్నర్ గాని ఎప్పుడు గవర్నర్ అండి, గవర్నర్ ఎనీ టైమ్ ఈ కెన్ ఇంటర్వ్యూ ఇన్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ఇంటర్వ్యూ అవుతాడండి. మీరు మీరు ఎమ్మెల్యే సీనియర్ నేత, మీకు గవర్నర్ గవర్నర్ ఓన్లీ హెడ్ కదా, హెడ్ గవర్నర్ సాక్షిగా మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించి యు ఆర్ ద లైవ్ విట్నెస్. రాజ్యాంగ ఉల్లంఘనకు గవర్నరే విట్నెస్ అయిండు. ఇంకా కూడా ఆ విచక్షణాధికారాలను వాడకపోవడం అనేది మంచి పది కాదు. ఒకటి ఇంకోటి, స్పీకర్ గారు మొన్న డిఫెక్షన్, నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ విప్గా డిఫెక్షన్ పిటిషన్ వేసినామండి హైకోర్టులో. తేల్చకపోవడమే కాకుండా ఇదే మీరు అన్న చిన్న టెక్నికాలిటీ, హాస్పిటల్లో చిన్న ఏదో ఇబ్బంది వస్తే అడ్మిట్ అయ్యిండు. మూడు రోజుల్లో ఒక హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది అంటే ఆ మూడు రోజులు కూడా హాస్పిటల్లో వాడుకుంటే ఈ పేరు మీద మళ్ళీ వాయిదా వేయొచ్చు అని చెప్పి లిటరల్లీ అండి హైకోర్టులో ఏజీ చెప్తారు రామకృష్ణారెడ్డి గారు, నో స్పీకర్ ఇస్ ఇన్ ద హాస్పిటల్, ఈస్ ఫీలింగ్ ఇల్, సో వి కెనాట్ గివ్ ఎనీ. ఇవాళ ఇప్పుడు సమాచారం ఇవ్వాలి, రేపు ఉంది. మూడు రోజుల క్రితం నేనే పోయినా, నేను కూడా అటెండ్ అయినా. జడ్జ్ గారు, చీఫ్ జస్టిస్ గారు, ఏజీ గారు ఏమన్నారంటే మీరు చెప్తారా డేట్ టైం బాండ్ ఏదైనా పెట్టి చేస్తారా, లేకపోతే చెయ్యరా, లేకపోతే కోర్టు మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటారా, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి, 5 సంవత్సరాలు ఇలాగే ప్రొలాగ్ చేయాలనుకున్నారా? మీ ఉద్దేశం మీద డైరెక్ట్ గా ఖరాక్ అండి గారు గారు మీరు అన్నట్లు అన్ని మీడియాలో కూడా వచ్చింది. రేపు ఉంది, రేపు మళ్ళీ నేను పోతున్నా. ఇంత మొట్టికాయలు వేస్తే కూడా స్పీకర్ ఇంకా చరణం లేకుండా ఉండడం మంచి పది కాదు. స్పీకరు మనం చూసామండి, చాలా మంది స్పీకర్లను చూసాము ఎంత హుందాగా వివరిస్తున్నారు. శాసనసభ వ్యవహారాల్లో ఎంతో హుందాతరాన్ని, పవిత్రతను, చట్టం, న్యాయం, ధర్మం, పద్ధతులు, శాసనసభ వ్యవహారాల నియమ నిబంధనలకు అనుగుణంగా పాత నుంచి నేర్చుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండా పాత వాళ్ళ అందరికి కాంట్రాస్ట్ గా అడ్వర్స్ గా పోతారంటే తప్పు కదా. మీరు ఏం చేస్తా ఉన్నారు? చలో మీకో నాకో ఎవరికో చిన్న ఇబ్బంది కలిగితే ఓకే, కానీ ప్రజాస్వామ్యానికే మచ్చగా మంచి పది కాదు. ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ స్పీకర్ల మీద చాలా గొడవలు అయితే వాళ్ళు చెప్పి పాటించాలని కాదు. అది మీరు అంటారు, ఇది మీరు మా బాధ్యత కదా, రెండు చెప్పాల్సింది. వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా చెప్పండి. అసలు మీరు ఎప్పుడు తప్పు చేయనట్టుగా వాళ్ళే తప్పు, మేము తప్పు చేశామని చెప్తే ఓకే, నేనేం కాదని అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఈరోజు మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము, అది మీకు అవకాశం వచ్చింది. ప్రజాస్వామ్యం ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నా, రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉన్నా, ప్రజాస్వామ్య వాదులుగా రాజ్యాంగ పరిరక్షణగా మేము అడుగుతా ఉన్నాం. మేము కాదు, యావత్ తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఇంత దౌర్భాగ్యం, అది మళ్ళీ నేను వాడకూడదు అనుకున్న పదం కానీ ఈరోజు పేపర్లో కూడా రాజకీయ విచారానికి నిదర్శనం అండి. అట్లాంటి యావత్ మీడియా చెప్తా ఉంది, రాష్ట్రం చెప్తా ఉంది, అన్ని రాజకీయ మంచి పదవి కాదు, అది మంచి పదవి కాదు అని తెలిసిన స్పీకర్, తెలిసిన గవర్నర్ కూడా ఇంకా చూస్తూ సీఎం గారు, సీఎం గారు టిఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టేసండి. దే ఆర్ డిసైడెడ్ టు క్రాస్ ద లిమిట్స్. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏం లేదు, ఎంత పోగొల్లో పోవాలనుకున్నారు పోతూనే ఉంటారు. ఏమైందంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ మీద గెలిస్తే ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంటే ఈ శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమి అనర్హత ఉండండి, దొరికింది కదా. ఇది ఫ్యాక్ట్. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైన శ్రీనివాస్ యాదవ్ తెచ్చిపెట్టుకోవడంలో నీకు ఒరిగింది ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ను తూతు మంత్రంగా పార్లమెంట్ సెక్రటరీ తీసేయడంలో ఉన్న ఇదే సంపత్ కుమార్ కాదండి, ఇది ప్రజల గుర్తుగా సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు తప్ప నా ఉద్దేశం. యావత్ తెలంగాణ సమాజం ఇదే ప్రశ్నిస్తా ఉంది. ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఇప్పుడైనా సరిదిద్దుకొని ముందుకు వచ్చిన అవసరం ఉంది. తక్షణమే శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి ఏ మాత్రం రాజకీయ విలువలు కాపాడాలనుకున్నా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలనుకున్నా రాజీనామా చేయించు. ఇప్పుడు నా అభిప్రాయం కూడా మన సంపత్ అభిప్రాయంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకంటే నిస్సిగ్గు వ్యవహారం ఇంకోటి ఉండదు. మీరు పత్రికల్ని, ప్రజల్ని, ఆఖరికి కోర్టును కూడా తప్పుదే పట్టించారు. కోర్టు లాస్ట్ టైం స్పీకర్ గారికి డైరెక్ట్ గా మీరు ఇంత టైం పెట్టుకొని మీరు చేయండి, లేకపోతే మేమేం దానిలో యాక్ట్ చేయాల్సి అంటే ఆ స్థాయికి వ్యవహారం తీసుకెళ్లిన తర్వాత కూడా మంత్రిగా ఉండి ఆయన రాజ్యాంగమే ప్రమాణం చేసినటువంటి వ్యక్తి పదవి కోసం ఇంత చండాలంగా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళ పరిస్థితి చాలా వీక్ ఉందని, రేపు పొద్దున రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ రకంగానైనా కానీ అన్ని వర్గాలు ఆకట్టుకోవాలి కాబట్టి చేసేటువంటి అనేకమైనటువంటి పిల్లి మొగ్గలు చేసే తప్పులలో ఇది ఒక భాగం. పద్మారావు గౌడ్ గారు అన్నారు కాబట్టి ఒక సామాజిక వర్గాన్ని మనం ఎట్లా మన దగ్గర పెట్టుకోవచ్చు, ఒక మెజారిటీ సామాజిక వర్గం ఇలా ఓటింగ్ చేసిపోయేది లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయబోయే వర్గం మనకు కావాలి కాబట్టి ఏం చేయాలి కాబట్టి
టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివాసరావు పట్టుకొచ్చారు. కానీ అది వికటించిందన్న విషయం మాత్రం ఇప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. మీరు అన్ని వ్యవస్థల్ని తప్పుతో పట్టించి ఇంకా స్పీకర్ మాట్లాడకపోవడం ఇంకా దౌర్భాగ్యకరం. కోర్టు చెప్పింది ఇవన్నీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తాయి. వీళ్ళు చాలా నిసిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో మీరు ఉన్నారు, శ్రీనివాస యాదవ్ గారు ఉన్నా లేకున్నా మీ ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. కానీ ఇప్పటికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవైపు ఎంఐఎం లాంటి పార్టీని అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేయడం, వివాదాల్లో రాకూడదు. తలసాని శ్రీనివాస యాదవ్ తప్పని కానీ రాజీనామా చేయాలి. వేరే పార్టీ సభ్యుడిగా ఉన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ అది బయటపడింది. రాజీనామా చేయకుండా చేసిందని చెప్పేసి మభ్యపెట్టడం, ఈ రకంగా ఇంతకంటే నీచమైన సంస్కృతి మనకి ఎక్కడ కూడా లభ్యం కాదు. దీనివల్ల స్పీకర్ ఫైల్ లో పెండింగ్ లో ఉంటే అప్పుడు శ్రీనివాస యాదవ్ గారి బాధ్యత కాదు. స్పీకర్ కార్యాలయం ఇప్పుడు అక్కడ స్పీకర్ కార్యాలయం సెక్రటరీ వేరే అని చెప్పేసి దబాయించడం కూడా సరికాదు. సెక్రటరీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు బుధాలు తడుకోవడం ఏంటి, అయ్యో మేము నిజం చెప్పి తప్పు చేసినాం కాబట్టి సరిదిద్దుకోవాలని చెప్పేసి అంటే లేదు స్పీకర్ దగ్గర ఉండొచ్చు. స్పీకర్ వేరు, మీరు వేరు, సచివాలయం వేరు, శాసనసభ వేరవుతుందా? ఇవన్నీ కూడా ఒకటే వ్యవస్థలో భాగాలు. కళ్ళు మూసుకొని మీరు ఏదో పాల్దాయని టైప్ లో మాట్లాడితే సరికాదు. ఇప్పటికైనా ఇవ్వాలనే ముఖ్యమంత్రిగా స్పందించాలా లేదా స్పీకర్ స్పందించాలా, తలసాని శ్రీనివాస గారు నిజంగా కూడా ఆయనకి నైతిక వెళ్ళినట్టు రాజీనామా చేసి నిజం చెప్పాలి. నిజంగానే మీరు స్పీకర్కి ఇచ్చిందా, సెక్రటరీకి ఇవ్వలేదా, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది, మీరు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఆడినారు, ఇవన్నీ కూడా శరత్ నగర్ లో రేపు పొద్దున మీకు పాజిటివ్ వస్తా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది చాలా ఉద్రపడినటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలో అందరూ గనులేని అనిపిస్తా ఉన్నాం. చూస్తే అన్ని పార్టీలు దీనికేం అతీతంగా కనపడలేదు. మనం ఒకసారి 86-87 వెళితే రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయించారు బిల్లు. ఆ తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు గారు ఏం చేశారండి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ గవర్నమెంట్ని మరి మెజార్టీ తెచ్చుకోవడానికి ఆయన 6 ఎంపీల్ని, తెలుగుదేశం పార్టీ ఎంపీల్ని ఆయన కలుపుకున్నారు. అసలు ఎన్టీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. ఇంత నిస్సిగ్గు రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు నా చరిత్రలో. ఆయన తెలుగువాడని నేను గౌరవంగా పోటీ పెట్టకుండా నేను గెలిపిస్తే చివరికి నా పార్టీ ఎంపీలు తీసుకున్నాడు. ఇంతకంటే భ్రష్ట రాజకీయాలు మనం చూడ. అందువల్ల అసలు దీని కాంగ్రెస్ పార్టీ దీనికి మొదటి నుంచి ఈ విధమైనటువంటి మూలం వేసుకుంటూ వచ్చింది. ఓ పక్క చట్టాలు చేసింది వాళ్ళే, మళ్ళా దాన్ని ఉల్లంఘిస్తుంది వాళ్ళే. ఈ విధంగా చూస్తే ఇక ప్రాంతీయ పార్టీలు ఏమి చిన్న చిన్న పార్టీలు ఇవన్నీ కూడా ఇంకా ఎంత దాటి పోవాలో అంత దాటిపోతూనే ఉన్నాయి. ఎందుకు లాస్ట్ కూడా జగన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి 18 ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. వాళ్ళు రిజైన్ చేస్తే స్పీకర్ కార్యాలయం ఎన్నాళ్ళు సంవత్సరంన్నర పాటు వాళ్ళని అలాగే ఉంచి పెండింగ్ లో అసలు వాళ్ళని రిజైన్ యాక్సెప్ట్ మనోహర్ గారి టైంలో అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మేము చేస్తాం బాబు ఇవ్వండి అని వాళ్ళు చివరి కోర్టుకు కూడా వెళ్ళారు, మా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చివరికి 1 తరం లోపలికి వచ్చేది అప్పుడు చేశారు. అందువలన స్పీకర్ అందుకనే ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడిని పెట్టుకున్నట్టుగా అదే విధంగా రామకృష్ణుడు గారికి ఆయన ఏమి తప్పు చేయలేదు. శ్రీనివాస గారు ఎలా మర్చిపోతారు ఎన్టీఆర్ గారి వ్యవహారం గారు టెక్నికల్ గా తప్పు చేయలేదు. మీరు మీకు మెజార్టీ లేకపోతే యనమల రామకృష్ణ గారు నాకు కూడా తెలుసు కదా, ఆ సందర్భంలో టెక్నికల్ గా తప్పు చేశారని నేను ఆయన చాలా జాగ్రత్తగా చేసి ఉండొచ్చు. కానీ తెలియ నైతికంగా కరెక్టా కాదా అనేది మీ ఇష్టం. అది మీరు ఏమైనా విమర్శలు చేయండి, అసలు టెక్నికల్ గా తప్పు చేశారు యనమల గారు. పూర్తి నైతిక విరుద్ధమైనటువంటి ఒక రూమ్ లో పెట్టుకొని ఏ స్పీకర్ అలా చేయరండి. మీకు ప్రూవ్ చేయాలంటే మెజారిటీ అసెంబ్లీలో పెట్టుకోవచ్చు, లేదా టీడీఎల్పీ మీటింగ్ లో పెట్టుకోవచ్చు. అప్పుడు నాకు గవర్నర్ కృష్ణకాంత్ గారు స్పీకర్ కి ఒక ఆదేశం ఇచ్చారు, వీళ్ళందరినీ వెరిఫై చేయండి అని. వెరిఫై చేసిన తర్వాత చెప్పిన దాని మీద కూడా ఎన్టీఆర్ గారు కోర్టుకి వెళ్లారు. దీని మీద కూడా స్పీకర్ పని మీద కూడా సరే ఇక చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు స్పీకర్ అనుకూలంగా పెట్టుకుంటారంటే వీళ్ళు చేసే రాజ్యాంగ విరుద్ధమైన పనులకి స్పీకర్ అక్కడికి వచ్చేసరికి అసెంబ్లీలో అతను సుప్రీము. అందువల్ల ఆయన పరిధి దాటికి ఎవరు ఏం చేయలేరు. కనుక ఆయన అనుకూలమైన వాడు ఉంటే రాజ్యాలు నిలబడితే, లేకపోతే రాజ్యాలు పోతాయండి. అందుకనే స్పీకర్ ఈ రోజు
దీని ఎవరు హర్షించరు. మిగిలిన వాళ్ళందరూ నేర్చుకున్నారు, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి తుమ్మలకి మంత్రి పదవి ఇస్తే దాని పెద్ద ఎవరు అభ్యంతరం చేయలే. ఈయన కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసుకుంటే అయిపోయేది కదా మినిస్టర్. దీని ఇంత ఎందుకు టీఆర్ఎస్ బదనాం అవుతా ఉంది అనవసరంగా? దీని వల్ల ఏమైందంటే ఓటుకు నోట్ లాంటి ప్రత్యక్ష ఒక కేసు, భయంకరమైనటువంటి కేసు. అంత తప్పు కూడా పక్కదారి పట్టించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ తప్పు వల్ల. అందువల్ల తీరేస్తా తప్పకుండా దీనికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. నైతిక బాధ్యత కూడా వహించాల్సినటువంటి అవసరం. గవర్నర్ వ్యవస్థకు వస్తే గవర్నర్ ఎప్పుడు కూడా స్టాంప్ అయినండి. అతను ఒక అతను పెద్ద ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూరుస్తాడు, ఆయనకి ఏదో ఉంటే అనడానికి ఏం లేదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ గాని రాష్ట్రపతికి గాని తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునే అధికారం అధిష్టానాలు చెప్తే గవర్నమెంట్ రద్దు చేసే అధికారం బొమ్మాయి కేసులో అవకాశం కూడా తగ్గింది. వ్యవస్థ అంతే ఫిగర్హెడ్ తప్ప. లక్ష్మీ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. లక్ష్మీ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నైతికత ఒక నైతికత ఒకటండి ఒక విషయం. రెండోది టెక్నికల్ గా ఆలోచిస్తే చీఫ్ మినిస్టర్ ఎవరినైనా తీసుకోవచ్చండి తన మంత్రివర్గంలోకి. ఏ రెండు సభల్లో మెంబర్ కాకపోయినా కూడా తీసుకోవచ్చండి. తర్వాత అట్లాగే పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని అసలు ఎలక్షన్స్ కూడా నిలబడిన వాళ్ళని కూడా తీసుకున్నారండి. టెక్నికల్ గా చూస్తే అది అంత అబ్జెక్షనబుల్ కాదేమో అనిపిస్తోంది. లెటర్ రాజీనామా అందిందా లేదా, అందితే ఎందుకు స్పీకర్ మీరు కూడా టెక్నికల్ గా కాదు నైతికంగా అంటున్నారు. టెక్నికల్ గా ఆరు నెలలోనే టైం కాదండి. ఖచ్చితంగా నేనే దీన్ని రెస్పాన్సిబిలిటీ మేము మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ డైరెక్ట్ గా డిఫెన్స్ లో ఉన్నారు. ఈ కేసులో నైతికంగా ఎంతకాలం తప్పు ఇప్పుడు శరత్ మేర గెలిచే పరిస్థితి లేదు. అది సరే కాదు. దామోదర్ గారు హైదరాబాద్ మరొక లైన్ లో ఉన్నారు. దామోదర్ గారు నమస్కారం, మాట్లాడండి. దామోదర్ గారు నమస్కారం.